నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. మన డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఆయిల్ అయితే మనకి మ్యాండేటరీ. మనం ఏదైనా కర్రీ చేసుకోవాలనుకున్నా ఏ దానికైనా ఆయిల్ కావాలి, లేదు మనం కొంచెం డైట్ ఫాలో అవుదామన్నా ఎండ్లో కొంచెం అయినా ఆయిల్ యూజ్ చేస్తాం. మరి ఆ ఆయిల్ ప్యూర్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే చాలా దారులు ఉన్నాయి. కానీ మనకి మార్కెట్లో దొరికే ఆయిల్ మనం ఇంట్లో వాడతాం కదా, అది ఎట్లా ఉంటుంది అంటే 200 రూపాయలకి లీటర్ ఇచ్చేస్తారు. అరే ఇంత తక్కువకి లీటర్ ఇస్తున్నారు అంటే ఎంత కల్తీ ఉండుంటుంది రిఫైన్డ్ ఆయిల్స్లలో. పోనీ బయటికి వెళ్ళి తెచ్చుకుందామా అంటే 600-700 కాస్ట్ ఉంటుంది. అంత కాస్ట్ సామాన్యులు భరించలేరు కదా. దానికోసం అని చెప్పేసి ఒక స్పెషల్ ప్రోడక్ట్ని నేను ఈరోజు చెప్పబోతున్నాను, ఆయిల్ మాస్టర్ ప్రో. దీన్ని ఆయిల్ మాస్టర్ ప్రో అనే కాకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్ మేకర్. అదేంటి కోల్డ్ ప్రెస్ అంటున్నాను అనుకుంటున్నారా, ఎందుకు అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీరు చూడొచ్చు, హోల్ ప్లాస్టిక్ సామాగ్రిని అంతా మనకి ఇవ్వడం జరిగింది. సపోజ్ ఇందులో నుంచి హీట్ బయటకు వస్తే ప్లాస్టిక్ సామాన్లు ఇవ్వరు కాబట్టి మొత్తం కోల్డ్ ప్రొసీజర్ అంటే చాలా తక్కువ టెంపరేచర్లో మనకి ఆయిల్ అనేది ప్యూర్గా బయటకు వస్తుంది అనమాట. ఒకసారి మనం దీంట్లో ఇచ్చిన ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయో అవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఓపెనింగ్ అనమాట, మనకి ఇక్కడ నుంచి మనం నువ్వులు ఏ ఆయిల్ అయినా చేసుకోవాలంటే అది వేసుకోవచ్చు. ఇది ఒక చిన్న మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మొత్తం జాలి పట్టేసి ఇందులో నుంచి ప్యూర్ ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో మనకి ఇక్కడ వేస్టేజ్ అనేది మొత్తం వస్తుంది. సో నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. సో ఇది మొత్తం మ్యాగ్నెటిక్ ఉందన్నమాట. మ్యాగ్నెటిక్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి మనం పెట్టేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక చిన్న రబ్బర్ ఇవ్వడం జరిగింది. సో ఈ రబ్బర్ ఏంటి అంటే మనకి ఎగ్జాక్ట్, సో ఈ రబ్బర్ ఏదైతే ఉందో దీన్ని ఇలా యూ షేప్ ఉన్న సైడ్ నుంచి మనం ఇక్కడ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనకైతే మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట వేస్ట్. మనకి ఈ కార్నర్లో, ఈ కార్నర్లో ఏదైతే ఉందో ఈ హోల్లో మనకి ఈ రాడ్ అనేది అవైలబుల్లో ఉంది. సో ఇదేంటి అంటే మనం దీన్ని టైట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇది లూజ్ ఉంది, ఇప్పుడు టైట్ చేశాను. సో దానికి అండ్ అలాగే పిల్లలు ఉంటారు కదా ఇంట్లో ఎక్కడంటక్కడ పడేస్తారని చెప్పేసి దానికోసం అంటూ ఒక చిన్న స్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో టెంపరేచర్స్ విషయానికి వస్తే మొత్తం చాలా అంటే 50 డిగ్రీ సెల్సియస్ నుంచి 220 డిగ్రీ సెల్సియస్ వరకు మాత్రమే ఇందులో లోడ్ అనేది ఉంటుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కువ హీట్ అనేది అయితే ప్రొడ్యూస్ అవ్వదు. సో మనకు అలాగే ఇందులో ఒక స్పూలీ టైప్ది కూడా ఇవ్వడం జరిగింది. ఇదెందుకు అంటే మనము ఇందాక చూసాం కదా దీనికి క్లీనింగ్ అనమాట, ఈ రాడ్ మొత్తానికి మనం ఇక్కడ క్లీనింగ్ చేసుకోవడానికి. ఇది మనకి బయటకు తీయడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో దీన్ని బయటకు తీసి క్లీనింగ్ చేసుకోవడానికి మనకైతే ఇది ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇది మొత్తం ప్లాస్టిక్దే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ వార్నింగ్ సైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ వార్నింగ్ సైన్ ఏంటి అంటే మనకు కొంచెం అంటే ఇందులో హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ నూనె అనేది కిందికి వెళ్తూ ఉంటుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఒక చిన్న గ్లౌస్ కూడా ఇచ్చారు, మనకి గ్లౌస్ కూడా ఇచ్చారు. సో ఇందులోనే మనకి ప్యాక్ ఆఫ్ ఆల్ ఈ గ్లౌజ్ మనకి ఇక్కడ మనం ఎప్పుడైతే హీట్ మన చేతికి అంటకుండా డైరెక్ట్ మనం తీసేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు ఇందులో ఏమేం ఆయిల్స్ తీసుకోవచ్చు అనేది చెప్తాను. ప్రస్తుతం మన దగ్గర నువ్వులు ఉన్నాయి, పల్లీల నూనె తీసుకోవచ్చు, అలాగే ఆల్మండ్ నూనె, 32 రకాల నూనెలను ఇందులో నుంచి మనము తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. సో మరి ఇది అయితే 600 వాట్స్కి సంబంధించిన మెషిన్. అండ్ అలాగే ఇందులో మనకి ఇక్కడ మాత్రం కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి అయితే చూపించారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు 6-7 ఆయిల్స్ ఏవైతే ఉంటాయో, సెసమీ సీడ్స్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె, ఇలా అన్ని రకాల గ్రౌండ్ నట్కి సంబంధించి సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా ప్రతి ఒక్కటి మార్కెట్లో దొరికి అన్ని ఆయిల్స్ని మనం ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మన ఇంట్లో ఎక్కువగా వాడే ఒక 2 నుంచి 3 ఉంటాయి అంతే. ఒకటి నువ్వుల నూనె, ఇంకోటి వచ్చేసి పల్లెల నూనె, అండ్ అలాగే సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ చాలా తక్కువ మంది వాడతారు, బట్ కొంతమందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఎక్కువ వాడేది మాత్రం నువ్వుల నూనె, అలాగే పల్లి నూనె. మరి ఈరోజు ఇందులో నేను నువ్వుల నూనెను చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ మెషిన్ని స్టార్ట్ చేయడానికి మనకైతే ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. ఇది ఆన్ చేయగానే స్టార్ట్ అయ్యింది, ఆఫ్ చేయగానే ఆఫ్ అయ్యింది, నూనె అయ్యింది అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంది. ఇది చూడండి,
ఓకే, దీనికి తగ్గట్టు టెంపరేచర్ని మాన్యువల్ చూసి సెట్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ మనం చూసుకుందాం సెసమీ సీడ్కి ఎంత ఉంది అనేది. నువ్వుల నూనె 180 నుంచి 200 వరకు. సో 180 నుంచి 200 వరకు పెట్టుకోవాలి. సో మనం ఇక్కడ స్టార్ట్ చేసుకున్న తర్వాత మనం చూసుకోవాలి ఆ మాన్యువల్లో ప్రతి ఒక్క సీడ్కి ఎంత టెంపరేచర్ ఉండాలి ఏంటి అనేది ఉంటుంది. దీన్ని సెట్ చేసుకుందాము. సెట్ చేసుకున్న తర్వాత రన్. ఓకే, సో అదేంటంటే మోటార్ విల్ స్టార్ట్ నౌ అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు హీట్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. సో దీన్ని ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రతి దీనికి సంబంధించిన డీటెయిలింగ్ కానివ్వండి. మనకి ఆయిల్ అనేది నేను ఇప్పుడు 1 కేజీ నువ్వులు తీసుకుంటున్నాను. ఈ 1 కేజీ నువ్వులకు మనకి 400 గ్రామ్స్ to 300 గ్రామ్స్ మాత్రమే నూనె అనేది బయటకైతే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు చాలామంది అనుకుంటారు కదా, అరే ఇంత తక్కువ క్వాంటిటీలో మనకు నూనె ఎక్స్ట్రాక్ట్ అవుతుందా అని చెప్పేసి. నిజంగానే మనకి బయట మార్కెట్లో ఏదైతే ఆయిల్ దొరుకుతుందో అది చాలా అంటే చాలా రిఫైన్డ్ ఆయిల్, అంటే ఎన్నో కెమికల్స్ కలిపి చేస్తారు, కానీ మనం ఇది న్యాచురల్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే ఇది ప్రీహీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముందుగా మనకి హీటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దీని ఫుల్ డీటెయిలింగ్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఈ నువ్వులకి, ఇది ఏదైతే నేను కేజీ నువ్వులు తీసుకుంటున్నాను, ఇది కొద్దిసేపు ఎండబెడితే మనకి ఏంటంటే 400 గ్రామ్స్ to 300 గ్రామ్స్కి అది వాటి డైరెక్ట్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి మనం చేసుకుంటే మాత్రం 400 గ్రాముల వరకు వస్తుంది. కానీ మీరు ఎండబెట్టి చూడండి ఇవి ఎంత గట్టిగా అయిపోయాయి, అప్పుడు ఏంటి అంటే ఆయిల్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఒక 520 to 500 గ్రామ్స్ వరకు కూడా రావచ్చు. సో ఇక్కడ నేను 180 డిగ్రీ సెల్సియస్ పెట్టాను, ఇప్పుడు 139 వరకు అయితే వచ్చిందనమాట. అంటే ఇంకా ఇది డిక్రీజ్ అవుతూ పోతుంది, అంటే ఈ హీట్ అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది లోపల మనం చూసుకోవచ్చు, ఆ వేడి సెగ అనేది తగులుతుంది. కానీ మనం మార్కెట్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఆయిల్ అనేది ఎప్పుడు కూడా ఈ మెషిన్స్లలో ఇంట్లో తయారు చేసుకున్న దానికి, మనం బయట తీసుకున్న దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ మెషిన్కి అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ అనే చెప్పుకోవచ్చు. మీరు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్ ఉంటుంది, ఒకసారి కాల్ చేసేయండి. అండ్ దీని స్పెషాలిటీ ఏమిటి అంటే మీరు ఎన్నంటే అన్ని నూనెలు చేసుకోవచ్చు. ప్రశాంతంగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు పల్లీ నూనె, ఆల్మండ్, బాదాము, మనం బాదం అంటాము, అలాగే కొబ్బరి నూనె, ప్రతి ఒక్కటి అంటే మీరు ఒక పేరు చెప్పండి ఆ నూనె ఇందులో అవుతుంది. కానీ 32 నూనెలు మనం ఎలాగో చేసుకోం కాబట్టి మనకు అవసరమైన చాలా మటుకు నూనెలు ఇందులో చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి కెమికల్స్ కూడా కలపం కాబట్టి న్యాచురల్గా మనకైతే ఆయిల్ మన ఇంట్లోనే తయారవుతుంది, కాబట్టి మన పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతిందు. ఇది ప్రీహీట్ అవుతుంది, ఒక 4 to 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది, ఇది మొత్తం ప్రీహీట్ అయిపోతుంది. అండ్ ఏంటి అంటే ఇది రివర్స్లో తిరుగుతుంది అన్నమాట. మనం ముందుగా ఏదైతే ఆయిల్ ప్రిపేర్ చేస్తుంటామో అదంతా వేస్టేజ్ అనేది రివర్స్ తీసేసుకుంటుంది, వేస్ట్ అనేది ఇందులోంచి బయటకైతే వస్తుంది మనకి. సో వెయిట్ చేద్దాం ఇది ఫుల్ ప్రీహీట్ అయిపోయేంత వరకు. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ 117 అనుకోవచ్చు, అక్కడ ఉంది 170 సెల్సియస్ దగ్గర. ఇది మొత్తం మనకి జీరోకి వచ్చేంత వరకు 3 to 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. అండ్ ఓవరాల్గా ఈ మెషిన్ అనేది మనకి హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తుంది, ఎందుకంటే ఇందులో ఎలాంటి కల్తీ లేదు. అండ్ అలాగే దీనికి మనకి కింద ఇచ్చిన ఈ మెషిన్కి సంబంధించిన బాటిల్ ఏదైతే ఉందో ఇందులో మనకు మొత్తం స్టోర్ అవుతుంది. అలాగే విత్ మొత్తం జల్లెడ పట్టి ఇందులో మనకి ప్యూర్ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది బయటకి. ఇది మొత్తం మెషిన్ మొత్తం చూసుకుంటే 600 వాట్స్కి సంబంధించిన మెషిన్ అన్నమాట. అండ్ అలాగే దీంట్లో చాలా అంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఎక్కువ కరెంటుని అయితే తీసుకుంటుంది, ఎక్కువ కరెంట్ అనేది కూడా ఇందులోంచి ప్రొడ్యూస్ అవ్వదు. ఎందుకంటే చాలా తక్కువ టైం, మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్లలో మనకైతే ఆయిల్ అయితే అయిపోతుంది. ఓ 2-3 సార్లు చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కేజీ వేసాము, తర్వాత ఇంకో 1 కేజీ, 15-20 నిమిషాలు మహా అంటే 30 నిమిషాలలో మనకి ఒక 500 to 800 గ్రామ్స్ వరకు నూనె అయితే మనకైతే వచ్చేస్తుంది. ఇంకేది 100 అయినా ఉంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మనకి 180 డిగ్రీస్ నుంచి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి సౌండ్ కూడా వస్తుంది. అండ్ అలాగే ఇది ముందుకి వెళ్ళడం జరుగుతుంది, మనం ఇక్కడ స్క్రీన్లో చూడవచ్చు. ముందుకి అంటే లోపల ఏదైతే మనకి మొత్తం అక్కడ నౌ స్టార్టింగ్ అని చెప్పేసి అంటుంది. సో ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు సీడ్స్ వేయాలి అని చెప్పేసి కూడా మనకైతే ఇది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది.
ఇప్పుడు మళ్ళీ బ్యాక్వర్డ్ వచ్చేస్తుంది, అంటే దాని లోపల డస్ట్ అంతా తీసేసుకొని ఇటు మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇందులో ఇప్పుడు సీడ్స్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా సైడ్ నుంచి మొత్తం మనకి బయటకైతే వచ్చేస్తుంది. సో ఇది మొత్తం 1 కేజీ నువ్వులు అయితే వేస్తున్నాను ఇందులో నేను. ఓకే, సో ఇందులో మొత్తం నేను 1 కేజీ నువ్వులు వేసేసాను ఇక్కడ చూసుకోవచ్చు. క్యాప్ పెట్టేద్దాం. డన్. ఇక్కడ మొత్తం నువ్వులకు సంబంధించిన పొట్టు ఏదైతే ఉంటుందో వేస్ట్ ఇదంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి చిన్న చిన్న ఆయిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. చూసుకోవచ్చు ఇందులో మనకు ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంది. సో 1 కేజీకి మనకి 400 నుంచి 500 గ్రామ్స్ వరకు వస్తాయి. ఇవి మేము ఎండబెట్టుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువనే వస్తాయి. నేను మొత్తం వేసేసాం కానీ ఇటు సైడ్ మొత్తం వచ్చేస్తూ ఉంది ఇంకా కంటిన్యూస్గా. అంటే సో నేను ఇందాక ఈ బౌల్ నిండా వేసేసాను, అండ్ అలాగే ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఫుల్గా లోపలికి అనేది తీసేసుకుంటుంది మొత్తం. సో ఇది జస్ట్ 10 to 15 మినిట్స్ చాలా తొందరగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 1 కేజీ ఉంది, ఇంకొక 15 నిమిషాల తర్వాత ఇంకో 1 కేజీ వేసుకుంటే మనకి ప్యూర్ ఆయిల్ మన ఇంట్లోనే వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే సగానికి సగం నువ్వులను తీసేసుకొని ఇటు మొత్తం వేస్ట్ అండ్ అలాగే కింద మనకు ఆయిల్ కూడా వచ్చేస్తుంది. ఒక మంచి అరోమా అని చెప్పొచ్చు, చాలా మంచి అరోమా అయితే వస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నాకు ఇక్కడ మొత్తం ఒక అరోమాతో నిండిపోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇంకొక 5 మినిట్స్లో టోటల్ కంప్లీట్ అయిపోతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరం ఆరోగ్యానికి సంబంధించి ఎన్ని చూసుకున్నప్పటికీ కూడా బయట నుంచి మనం హెల్తీగా ఎన్నో తీసుకొచ్చుకుంటాం, లైక్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనము హెల్తీగా చూసి అరే ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని మంచిగా క్లీన్ చేసి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాం. కానీ వండేది మాత్రం ఆయిల్తోనే. మరి ఆయిల్తో వండినప్పుడు ఆయిల్ ప్యూర్గా ఉండాలి కదా, ప్యూర్గా ఉండాలి అంటే కాస్ట్లీ ఉంటుంది. కాస్ట్లీ ఉంటే మధ్యతరగతి వాళ్ళమైనా విలో మధ్యతరగతి వాళ్ళమైనా ఎవరు కూడా అఫోర్డ్ చేయలేని రేట్లు ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే 700, 800 వరకు కూడా పోయే అవకాశాలు చాలాసార్లు చూశాను నేనే. అయితే మరి ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది, రోజు తీసుకునే నూనెలో ఇంత కల్తీ ఉండడం వల్ల, ఇలాంటి మెషిన్స్ మార్కెట్లోకి రావడం వల్ల చాలా బెనిఫిషియల్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటి అంటే తక్కువ బడ్జెట్లో మనకైతే ఇది లైఫ్ టైం మన ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ప్రతిసారి ఆయిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నా నువ్వులు పట్టించి ఇవ్వండి అని చెప్పేసి అడగాల్సిన పని కూడా ఉండదు. సో ఇది అయిపోవడానికి వచ్చింది మొత్తం. మనం చూసుకుంటే ఇందులో మొత్తం క్లియర్ అయిపోయింది, కొద్దిగా నువ్వులు ఉన్నాయి అంతే. ఆల్మోస్ట్ డన్ అని చెప్పుకోవచ్చు మనం అయితే చూసుకుంటే. అండ్ ఇందులో మనకి ఇంత పర్సెంట్ నూనె వచ్చింది, ఇంకా కొన్ని సీడ్స్ ఉన్నాయి అవి కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది మళ్ళీ రివర్స్లో ముందుకు వెళ్తుంది అన్నమాట. ఇంకేమైనా సీడ్స్ ఉన్నా లేకపోతే దానికి సంబంధించిన ఇంకేమైనా ఉన్నా కూడా అది మళ్ళీ తీసుకుని ఇందులోకైతే ఆయిల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. సొరలో కంప్లీట్ అయిపోయింది. సో మనం చూసుకోవచ్చు ఇటు మొత్తం దీనికి సంబంధించిన, ఇది వేస్ట్ లాగా కూడా కన్సిడర్ చేయలేము, దీనికి సంబంధించి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనకి చిక్కీస్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు, లేదు అంటే మన ఇంట్లో పశువులు అలాంటివి ఏమైనా ఉంటే వాటికి ఇది మేతలాగా కూడా వేయచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఆయిల్ చూద్దాము. చల్లగా ఉంది, అసలు మెషిన్లో చేసిన ఫీలింగే కలగట్లేదు. అండ్ ఇక్కడ మీరు పైన చూసుకుంటే ఇక్కడ మొత్తం మనకి ఏదైతే నువ్వులకు సంబంధించిన చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, అంతా ఇక్కడ ఉండిపోయింది. అండ్ నూనె చూసారు కదా ఎంత ప్యూర్గా వచ్చిందనేది, ఫుల్ మనకి కేజీ నువ్వులకు ఇంత నూనె వచ్చింది. సో మరి ఇంత నూనె మనకు ఒక అట్లీస్ట్ 15 రోజుల వరకైనా వస్తుంది కాబట్టి మరి మనం ఇంట్లోనే ఇంత ప్యూర్ నూనె చేసుకోగలిగితే బయట నుంచి కొనుక్కోవడం ఎందుకు చెప్పండి. ఇంట్లోనే ఇలా ప్యూర్ నూనె చేసుకోవాలనుకునే వారికి ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి దీనికి సంబంధించి మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తారు. అండ్ అలాగే మీరు ఈ మెషిన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కకు పెట్టేస్తే మొత్తం కూల్ అవుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం దీన్ని పిల్లల నుంచి దూరంగా ఉంచండి, ఎందుకంటే ఇక్కడ మనకు వార్నింగ్ సైన్ ఏదైతే ఇచ్చారు, ఇక్కడ కొంచెం హీట్ అనేది లైట్గా ఉంది. ఇది మీరు బయట మనం ఎలా అయినా వాడుకోవచ్చు దీన్ని.
కానీ ప్యూర్ నూనె, అది కూడా ఎలాంటి కల్తీ లేకుండా. మనం ఇందులో ఎలాంటి నువ్వులు తప్పించి ఇంకేమీ వేయలేదు. నువ్వులతోనే ఇంత మంచి నూనె చేసుకోగలిగితే మీరు దీనికి సంబంధించి అన్ని రకాల నూనెలు ఇందులో అయితే చేసుకోవచ్చు. మీరు ప్రతి ఒక్క దానికి దానికి సంబంధించి మాన్యువల్లో ఎంత డిగ్రీ సెల్సియస్ పెట్టాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ మాన్యువల్లో అయితే ఉంటాయి. మరి మీకు కూడా ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మేకర్ కావాలా? ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? కింద స్కూల్ అవుతున్న నంబర్కి కాల్ చేసేయండి. హైదరాబాద్లో అయితే విత్ ఇన్ 2 to 3 డేస్లలో మీ ఇంటి ముందు అయితే డెలివరీ అయిపోతుంది. ఆల్ ఓవర్ ఇండియా 5 to 7 డేస్లో అయితే డెలివరీ అయిపోతుంది. అండ్ అలాగే అడిషనల్ డెలివరీ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది, తప్ప మిగతా ఎలాంటి ఛార్జెస్ ఉండవు. సో చూసారు కదా, మీరు కూడా తొందరగా పర్చేస్ చేసుకొని ప్యూర్ ఆయిల్స్లోని టేస్ట్ని అండ్ అలాగే దానికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయండి.